వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ హైదరాబాద్ 2023 ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని బ్రాంచెస్కి డిస్కస్ చేద్దామండి. ఫర్ ఆల్ క్యాటగిరీస్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాటగిరీస్కి, అదేవిధంగా బ్రాంచ్ వైజ్ ఇంటేక్, అదేవిధంగా ప్లేస్మెంట్స్ కూడా డిస్కస్ చేద్దామండి. ఎవరికన్నా కానీ బ్రాంచ్ కాలేజ్ ఆప్టిమైజేషన్ కానీ కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. సో దీనికోసం మీరు డివిఎస్కే లెక్చర్స్ అని ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, సో దాంట్లో మీకు ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్ కానివ్వండి, కామెట్కే కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్, అదేవిధంగా జోసార్, సీసార్ కౌన్సిలింగ్కి కోర్సెస్ అయితే ఉంటాయండి. వాటిలో వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి రిజిస్టర్ అయ్యి కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కానీ తీసుకున్నారంటే తర్వాత మీరు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ మెసేజెస్ ద్వారా కానివ్వండి, లైవ్ సెషన్స్ ద్వారా కానివ్వండి కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. ఇకనికైనా వివరాల్లోకి వెళ్ళామంటే జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇది అటానమస్ కాలేజ్ అండి, అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ హైదరాబాద్. ఇది వచ్చేసరికి 1997లో ఎస్టాబ్లిష్ చేశారండి. సో మీకు ఆల్రెడీ తెలుసు ఇది జి పుల్లారెడ్డి వాళ్ళ గ్రూప్ అండి, అంటే జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూలులో ఏదైతే ఉందో వాళ్ళు పెట్టినటువంటి ఉమెన్స్ కాలేజ్ అండి ఇది. సో ఇది చాలా మంచి ఇన్స్టిట్యూషన్ అండి, టాప్ 6-7 కాలేజెస్లో ఒక కాలేజ్ కింద చెప్పుకోవచ్చు. ఇదైతే ఉమెన్స్ కాలేజీ. సో దీని యొక్క ఫీజు వచ్చేసరికి 1 lakh రూపీస్ అండి. సో జి పుల్లారెడ్డి అంటే పుల్లారెడ్డి స్వీట్స్ ఉంది కదండి, వాళ్లే కర్నూలులో జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని 1980స్లో పెట్టారండి. సో 1997లో హైదరాబాద్లో జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పెట్టారండి. సో చాలా మంచి కాలేజీ, చాలా డిసిప్లిన్డ్ కాలేజ్ అండి. సో లాస్ట్ 5 years యొక్క ప్లేస్మెంట్స్ కానీ చూస్తే యావరేజ్ ప్యాకేజ్ 6.3 lakhs అండి, హయ్యెస్ట్ ప్యాకేజ్ 46.54 lakhs, అది ఇయరే వచ్చింది. అదేవిధంగా 70.79% స్టూడెంట్స్ ప్లేస్ ఇన్ లాస్ట్ 5 years అండి. సో అదేవిధంగా ఇయర్ బై ఇయర్ ఎలా గ్రోత్ ఉందనేది కూడా మీరు అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. యావరేజ్ శాలరీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో 2023 బ్యాచ్కి 8 lakhs ఉందండి. అదేవిధంగా మీడియం ప్యాకేజ్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో 2023 బ్యాచ్కి 7.6 lakhs అండి. సో మీడియం శాలరీ అనేది చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే చెప్తూ ఉంటాయండి. సో అదేవిధంగా హయ్యెస్ట్ ప్యాకేజ్ మీరు చూడొచ్చు. సో 13 lakhs 40,000 నుంచి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యి 2023 బ్యాచ్కి 46.54 lakhs అయితే వచ్చిందండి. దీంట్లో ఉన్న డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కానీ చూసామనంటే, సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 240 seats ఉన్నాయండి. సో అదేవిధంగా సిఎస్సీ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఏఐఎంఎల్ 120 seats. సో మిగతావన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ రేర్ బ్రాంచ్ ఒకటి ఉందండి, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ ఇంజనీరింగ్. సో దాంట్లో ఒక 60 seats ఉంటాయండి. ఎక్కడికైనా లాస్ట్ ఇయర్ ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ మనం చూసామనంటే, సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 6,879 అండి ఓసీ గర్ల్స్ అయితే, అదే బీసీఏ అయితే 20,122 అండి, బీసీబి 9,187 అండి, బీసీసీ 46,759, బీసీడి 10,774, బీసీఈ 19,354 అండి. సో మిగతా బ్రాంచెస్ కన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందంటే, సో చాలామందికి ఈ బ్రాంచ్ గురించి తెలియదండి, సో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ అని. సో ఈసీ రాని వాళ్ళు ఇక్కడ చేరుతుంటారండి, అది కరెక్ట్ అయితే కాదు, ఇది వెరీ రేర్ బ్రాంచ్ అండి. సో మనకి ఈసీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది వెరీ పాపులర్ బ్రాంచ్ ఉందండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని ఇంకొక బ్రాంచ్ ఉంటుందండి. ఎస్పెషల్లీ ఇది మనకి అదర్ స్టేట్స్లో, లైక్ ఇన్ కర్ణాటక తీసుకుంటే దాదాపు ప్రతి కాలేజీలో కూడా ఉంటుందండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ అని ఉంటుందండి. సో ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ ఈజ్ అ రేర్ బ్రాంచ్ విచ్ ఐ డు నాట్ సజెస్ట్, సో డోంట్ టేక్ అడ్మిషన్. కాకపోతే మీకు అడ్మిషన్ అయితే ఇప్పుడు ఈసీ తీసుకున్నారంటే 18,000 వరకు వస్తే, ఇది 36,000 వరకు అయితే వస్తుందండి. బట్ ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్, రాదర్ దాన్ టేకింగ్ అడ్మిషన్ ఇన్ దిస్ బ్రాంచ్ గో బెటర్ టు టేక్ అడ్మిషన్ ఇన్ ఈసీ ఇన్ ద నెక్స్ట్ కాలేజ్. సో నెక్స్ట్ వచ్చేకి అదర్ కేటగిరీస్కి వచ్చామంటే, సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకున్నామంటే 25,241 అండి, ఎస్టీ అయితే 40,453 అండి, ఈడబ్ల్యూఎస్ అయితే 6,879 అండి. సో ట్యూషన్ ఫీ అనేది 1 lakh రూపీస్ అండి, ఇది ఆల్రెడీ చెప్పాను. సో ఇక మిగతా బ్రాంచెస్ వాటి యొక్క డిఫరెంట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మీరైతే చూడొచ్చండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.